రాష్ట్రంలో హిందూ దేవాలయాల విగ్రహం ధ్వంసం మీద రాజకీయంగా ఒక గందరగోళం నెలకొంది. రాజకీయంగా అటు ప్రతిపక్షం ఇటు అధికారపక్షం ఒకరి మీద ఒకరు విమర్శించుకుంటే, అటు బీజేపీ కూడా తమ పార్టీ ఉనికి కోసం, తమ పార్టీ పోరాటాల కోసం ఈ హిందూ దేవాలయాల విగ్రహాల ధ్వంసం అంశాన్ని వాడుకుంటుంది. నిజానికి బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు చేయట్లేదనో, జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేస్తున్నారనో, వైసీపీ పాలనలో అవినీతి పెరిగిందనో, లేదంటే ఇళ్ల పట్టాలలో కుంభకోణం జరిగిందనో పోరాటాలు చేయట్లేదు. హిందూ దేవాలయాల విగ్రహాలు ధ్వంసమవుతున్నాయని, హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నాయని, రామతీర్థంలో రాముడికి ఇలా జరిగిందని, రాష్ట్రవ్యాప్తంగా హిందూ దేవాలయాలకు రక్షణ లేదని మాత్రమే బీజేపీ ధర్నాలు, ఆందోళనలు, ఉద్యమాలు, రకరకాల డ్రామాలు ఇవన్నీ చేస్తోంది. అంటే బీజేపీ రాజకీయం దేని చుట్టూ ఉంది అనేది మనందరికీ తెలుసు. సో బీజేపీ రాజకీయంగా ఎదగాలి, ఉనికి చాటుకోవాలి అంటే ఎక్కడో దగ్గర హిందూ దేవాలయంలో ఎక్కడో దగ్గర విగ్రహం ధ్వంసం అవ్వాలి అనేది స్పష్టం. మరోవైపు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా అక్కడక్కడ హిందూ దేవాలయాల విగ్రహాల్లో పాత్ర ఉంది అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాదన. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే మంత్రి సిదిరి అప్పలరాజు గారు చెప్పిన మాటల ప్రకారం, శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలు సంత బొమ్మల్లో నంది విగ్రహం ధ్వంసమైంది. ఈ ధ్వంసంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు, స్థానిక నాయకులు కొంతమంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు, ఆధారాలు కూడా ఉన్నాయి అని మంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. సో ఈ కేసులో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికేవారు కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయబోతున్నామని కూడా చెప్పారు. అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు అనేక ఘటనలు జరిగితే దానిలో 29 ఘటనల్లో పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. దానిలో సుమారుగా 24 ఘటనల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయిలో వాళ్లే బాధ్యులుగా పోలీసులు నిర్ధారించారు. సో వాళ్ళని కూడా అరెస్ట్ చేయబోయే అవకాశం ఉంది. అయితే దీని అంతటికీ హిందూ రాజకీయం చేస్తున్న, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న చంద్రబాబు గారికి కూడా నోటీసులు ఇవ్వడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఆయన డైరెక్షన్ ఉందా లేదా, ఆయన డైరెక్షన్ మేరకే ఇదంతా జరుగుతుందా, అసలు రాష్ట్రంలో దీనికి సంబంధించి, హిందూ దేవాలయాల విగ్రహాల ధ్వంసానికి సంబంధించి రాజకీయ రగడ జరుగుతుంది, దీనికి కారణం ఎవరు, ఇది ప్రారంభం ఎక్కడ జరిగింది అనేది, అంటే మూలాల్లోకి వెళ్ళడం పోలీసులకి ప్రస్తుతం అర్జెంటుగా చేయాల్సిన పని. మూలాల్లోకి వెళ్తేనే వాళ్ళు నిజాలు ఏంటి అనేది నిర్ధారించుకోగలరు, కన్ఫర్మ్ చేసుకోగలరు. సో అందుకే ఇప్పుడు పోలీసులు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. మొదటి దాడి ఎక్కడ జరిగింది, చివరి దాడి ఎక్కడ జరిగింది, దాని